x1, x2, x3, etc. x10 రాష్ట్ర సరాసరి 28. x1, x2, x3, x10 రాష్ట్ర సరాసరి 28. అయితే x1 ప్లస్ 3, x2 ప్లస్ 6, x3 ప్లస్ 9, etc. x10 ప్లస్ 30. ఈ రాష్ట్ర సరాసరి ఎంత? ఆప్షన్ 41, 42, 41.5, 39.5. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా మనకి యాడ్ స్కోర్ అయిందండి. ఎందుకంటే చివరి రాష్ట్రం చూడండి, అక్కడ ఏ విధంగా ఇచ్చాడు, x30 ప్లస్ 30 అని ఇచ్చాడు. వాడు ఇవ్వాల్సింది x10 ప్లస్ 30 ఇవ్వాలి, కానీ వాడు ఇచ్చింది ఏంటంటే x30 ప్లస్ 30 ఇచ్చాడు. వాడు మనకి ఇచ్చింది x10 వరకు, కాబట్టి ఖచ్చితంగా చివరి రాసి x10 ప్లస్ 30 ఇవ్వాలి వాడు. లేదనుకుంటే 3 1లు 3 2 3 2 6 3 3లు, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 3లు పడింది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 2లు పడింది, ఇక్కడ 1 ఉంది కాబట్టి 3 1లు పడింది. మరి ఇక్కడ 30 ఎప్పుడు వస్తుంది? 3 10లు వస్తుంది. 10లు వచ్చిందని ఇక్కడ ఎంత అవ్వాలి? 10 అవ్వాలి కదా. కానీ వాడు ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. జస్ట్ ఇక్కడ 1 10 బదులు 30 పడింది, దానివల్ల వాడు యాడ్ స్కోర్ ఇచ్చాడు. కాబట్టి ఇది యాడ్ స్కోర్. ఓకే, ఈ ప్రాబ్లం అసైన్ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ x1, x2, x3, x10 అనే రాశుల యొక్క సరాసరి 25. అంటే ఎన్ని రాశులు ఇవి? 10 రాశులు ఇవి. ఎన్ని రాశులు? 10 రాశులు. ఎందుకు? x1, x2, x3, x4, x5, అలాగే x10 వరకు, అంటే 10 రాశులు, వాటి యొక్క సరాసరి 25. x1 ప్లస్ 3, x2 ప్లస్ 6, x3 ప్లస్ 9, x4 ప్లస్ 12, x5 ప్లస్ 15, అలా x10 ప్లస్ 30, వీటి యొక్క సరాసరి ఎంత చూడండి ఇక్కడ. సో సరాసరి కాంటే ఏంటంటే మనకి రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, అంటే వీటి మొత్తము బై వీటి సంఖ్య. ఇవన్నీ మొత్తం, ఇది ఒక సంఖ్య, ఇదొకటి, ఇదొకటి, అలాగా ఎన్నున్నాయి? 10 రాశులు ఉన్నాయి కాబట్టి బై 10. ఇప్పుడు దీని వ్యాల్యూ కావాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే చరరాశుల్ని స్థిర రాశుల్ని విడగొట్టాలి. చరరాశులు ఏంటండి ఇక్కడ? x1, x2, x3 ఇవి, అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అలా x10 వరకు ఉంటాయండి, ప్లస్ రిమైనింగ్ 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ ఎక్సెట్రా 30 వరకు ఉంటాయి బై 10. చూడండి ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ ఎక్సెట్రా x10 బై 10 ప్లస్ ఇవి కూడా 3 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ ఎక్సెట్రా 30 బై 10. మొదటి 10 రాసు ఇవే కదా, వీటి యొక్క సరాసరి అంటే వీటి మొత్తము బై వాటి సంఖ్య 10. వాటి యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? 25 ఇచ్చాడు. x1 నుంచి x10 వరకు సరాసరి ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు. అంటే దీని వాల్యూ ఎంత అండి? 25. మరి దీని వాల్యూ ఏమవుతుంది? దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనము? 3 1లు 3 2లు 3 3లు, అలాగా 3 10లు, అంటే అన్నింటిలో కూడా 3 కామన్ తీసాం బై 10. 1 నుంచి 10 వరకు సంఖ్య ఇక్కడ పెద్ద అవుతుందండి, 55 అవుతుంది. ఎంత? 55. ఓకే, సో 25 ప్లస్ 3 యావరేజ్ ఎంత అవుతుంది? 165 బై 10. సో 25 ప్లస్ 165 బై 10 అంటే 10 ఉంది కాబట్టి 16.5 గా రాయొచ్చు. ఇది దశాంశ భిన్నం కదా, మన పాయింట్లకు మార్చుకుంటే హారంలో 10 ఉంది కాబట్టి ఒక స్థానం పాయింట్ పెట్టుకోవడం. సో 25 ప్లస్ 16.5 అంటే 41.5 అవుతుంది. ఎంత అవుతుంది? 41.5. ఓకే, ఇది ప్రాసెస్, ఇలా చేయొచ్చు కానీ ఇలా చేయకండి. ఇదే ప్రాబ్లం ఇంకో విధంగా కూడా చేయొచ్చు, నేను చెప్పుకున్నంత కూడా ప్రాసెస్. ఓకే, సో ప్రాసెస్ కాకుండా ఏ విధంగా చేయాలంటే మనకి ఇచ్చిన రాశులు ఏంటంటే ఇక్కడ x1, x2, x3, x4, అలా x10 వరకు ఇచ్చాడు. ఆ రాశుల యొక్క సరాసరి ఇచ్చాడండి 25. అదే రాశులకు ఒకటి 3 కలిపాడు, ఇంకో దగ్గర 6 కలిపాడు, ఇంకో దగ్గర 9 కలిపాడు, ఇంకో దగ్గర 12, అలా చివరికి 30 కలిపాడు. ఇప్పుడు ఈ రాశుల యొక్క సరాసరి కావాలన్నాడు వాడు, అదే రాశిని తీసుకున్నాడు అంతేనా. అయితే మనకి ఏ రాశి యొక్క సరాసరి ఇచ్చాడో ఆ సరాసరిని ఏంటంటే ఆ రాశులను కొట్టేయండి, ఆ రాశులను కొట్టేసి ఆ సరాసరిని మాత్రమే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లస్ అన్నాడా మైనస్ అన్నాడా? ప్లస్ 3, ప్లస్ 6, ప్లస్ 9, ప్లస్ 12, అలాగే ప్లస్ 30. సో ప్లస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ చేయాలి. దేన్ని ప్లస్ చేయాలి తెలుసా? ఈ 3, అలాగే 6, 9, 12, అలా 30 వరకు ఉండే రాశుల యొక్క సగటును ప్లస్ చేయాలి. దేనికి? వాడిచ్చిన ముందు ఇచ్చిన 25 ఆ సరాసరికి. 3, 6, 9, 12, అలా 30 వరకు ఉండే రాశుల యొక్క సరాసరి ఏ విధంగా కడతారు?
రాసులు మొత్తం బై రాసుల సంఖ్య అంతేనా? మూడు ప్లస్ ఆరు ప్లస్ తొమ్మిది ప్లస్ పన్నెండు ప్లస్ అలా ముప్పై వరకు కలిపి బై త్రీ చేయండి. సారీ త్రీ కాదు, టెన్ చేయండి. సో దానికంటే బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, కొన్ని రాసులు ఒకే బేదం తో ఉన్నట్లయితే, బేదం అంటే మూడు 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 నెక్స్ట్ మూడు అలా ప్రతి రెండు వరుస సంఖ్యల మధ్య లేదా వరుస రాసుల మధ్య బేదం మూడుగా ఉన్నట్లయితే ఆ రాసుల యొక్క సరాసరిని లేదా ఆ శ్రేణి యొక్క సరాసరిని ఈజీగా కట్టచ్చు. ఏంటంటే మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య, మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై రెండు. చూడండి ఎంత అవుతుంది, ముప్పై మూడు బై రెండు. ముప్పై మూడు బై రెండు అంటే రెండు పదహారు ముప్పై రెండు అండి. సో ఇంకా ఒకటి మిగులుతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఒకటి పక్కన సున్నా వస్తుంది. సో పది అవుతుంది రెండు ఐదు అంటే పదహారు పాయింట్ ఐదు. అంటే ఈ మూడు ఆరు తొమ్మిది పన్నెండు ముప్పై వరకు ఉండే రాసుల యొక్క సరాసరి ఎంత అవుతుంది అంటే పదహారు పాయింట్ ఐదు అవుతుంది. అంటే ఇరవై ఐదు ప్లస్ పదహారు పాయింట్ ఐదు కలిపితే నలభై ఒకటి పాయింట్ ఐదు. ఏం లేదు, ఇందాక చేసిందే. అయితే అక్కడ ఏం చేసాం మనము, ఎక్స్ వన్ ఎక్స్ టూ అని బయట తీసుకుని చేసాం. అవి ఏం అవసరం లేదు, వాడు ఇచ్చిన రాసులకే ఇక్కడ సంఖ్యలు కలిపాడు కాబట్టి ఆ రాసుల్ని కొట్టేయండి. అది కొట్టి దాని యొక్క సరాసరిని మాత్రం తీసుకోండి. ఇక్కడ కలిపాడు కాబట్టి ప్రతి రాశిని కూడా మీరు కూడా ప్లస్ చేయండి. ఒకవేళ వాడు మైనస్ చేసాడు అనుకోండి, ఎక్స్ వన్ మైనస్ త్రీ, ఎక్స్ టూ మైనస్ సిక్స్, ఎక్స్ త్రీ మైనస్ నైన్, ఎక్స్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఇలా చేసాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఇరవై ఐదు మైనస్ చేయాలి. ఇరవై ఐదు మైనస్ తీసుకోవాలి అప్పుడు మీరు ఇక్కడ. ఓకే, సో ఇరవై ఐదు మైనస్ పదహారు ఎంత అవుతుందండి, తొమ్మిది ఎనిమిది పాయింట్ ఐదు వస్తుంది. అప్పుడు ఒకవేళ మైనస్ అయితే ప్లస్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అలా ఎక్స్టర్ వరకు కొట్టేసి దాని యొక్క సరాసరి తీసుకొని ప్లస్ ఇచ్చాడు కాబట్టి ప్లస్ తీసుకొని ఏ రాశి అయితే మిగిలిన రాసులు ఉన్నాయో ఏ రాశి అయితే ప్లస్ గా ఇచ్చాడో ఆ రాశుల యొక్క సరాసరిని కలిపితే చాలు. మూడు ఆరు తొమ్మిది అలా ముప్పై వరకు ఉండే రాశుల సరాసరిని మనం ఏ విధంగా కట్టచ్చు, వాటి యొక్క భేదం ఒకటే విధంగా ఉంటుంది. ఏ రెండు వరుస సంఖ్యల మధ్య భేదమైనా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మొదటి సంఖ్య చివరి సంఖ్య కలిపి బై టూ చేస్తే మనకి సరాసరి వచ్చేస్తుంది. ఈ రాశుల యొక్క సరాసరి ఎంత అవుతుందంటే నూట అరవై సారీ పదహారు పాయింట్ ఐదు అవుతుంది. ఈ పదహారు పాయింట్ ఐదు ఇరవై ఐదు కలిపి మనకి ఎంత వచ్చింది, నలభై ఒకటి పాయింట్ ఐదు వచ్చింది. ఓకే, సో ఇలా కూడా చేయొచ్చు.